అందరికీ నమస్కారం ఇది వచ్చేసి చిన్న వీలాగ్ అనమాట మేము రెంట్కి తీసుకున్న హౌస్ లో గృహ ప్రవేశం చేస్తున్నాము ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయలు పెట్టేసేయాలి గృహ ప్రవేశం చేసే ముందే అండ్ నెక్స్ట్ మేము తీసుకువెళ్ళిన దేవుడి ఫొటోస్ని అయితే దేవుడి గదిలో పెట్టేశాము వెళ్ళగానే ఈ పూజా గది డోర్స్కి కైతే అష్టలక్ష్మి స్టిక్కర్స్ అంటించారు చాలా మంచి లుక్ వచ్చింది నెక్స్ట్ మేము తెచ్చిన ఇత్తడి గిన్నెలో పాలుపోసైతే పొంగిస్తున్నాము ఆ ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టాలి ఈ గిన్నె కొత్తదై ఉండాలంట నేను అప్పటిదాకా వీడియో పట్టుకొని ఉన్నాను కరెక్ట్గా పొంగొచ్చే టైంకి వీడియో స్టాప్ చేశాను అంటే ఇంకా ఎంతసేపటికి పొంగు రావట్లేదు అని వెయిట్ చేసి చేసి అందుకే లైఫ్లో ఎప్పుడైనా పేషియన్స్గా అంటే ఓపిక్గా ఉండాలి పేషియన్సీస్ కీ టు సక్సెస్ అని అంటారు కదా మనము ఓపికగా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలము హార్డ్ వర్క్తో పాటు ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ పాలు పొంగొచ్చేసాయి కదా మేము పొంగలి చేయబోతున్నాము బియ్యము పప్పు వేసేసి మిక్స్ చేసేసాను నెక్స్ట్ నేను ఖాళీగా ఉన్నాను కదా అని దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు పెడదామని ఫిక్స్ అయ్యి బొట్లు పెడుతూ ఉన్నాను కొంతమంది ఓన్లీ పాలు పొంగించేస్తారంట మేమైతే అలా వదిలేము పాలు పొంగించేసి ఆ పాలతో ఏదో ఒక స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము సేమియా కీర అవ్వచ్చు పొంగలన్నం అవ్వచ్చు ఎక్కువగా పొంగలన్నమే చేస్తాము సో అందుకని మేమైతే పొంగలన్నం చేస్తూ ఉన్నాము న్యూ హౌస్ కదా ఎక్కువ సామాన్లు లేవు అందుకే నా వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది ఇలా బొట్లు పెట్టం అయిపోగానే దేవుడిని అయితే ప్రతిష్ఠించేశాము ప్రతిష్ఠించిన తర్వాత నేను ముగ్గు వేశాను ముగ్గు వేసిన తర్వాత మనం తెచ్చిన పూజా సామాను మొత్తం కూడా అక్కడ సర్దేశాను నేను దీపం వెలిగించి దేవుడికి అయితే పూజ చేశాను తర్వాత మా హస్బెండ్ని అయితే కొబ్బరికాయ కొట్టమన్నాను మా హస్బెండ్ అలాగే మా అబ్బాయి ధార్మికి ఇద్దరు కలిసి అయితే కొబ్బరికాయ కొట్టారు ఇలా మా గృహప్రవేశం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ రెంట్ హౌస్లో టూ ప్లేసెస్ నాకు బాగా నచ్చుతాయి ఒకటి వచ్చేసి పూజ గది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్ ఇక్కడ మనకి ఉయ్యాలు కూడా వాళ్ళే కట్టించారు చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఇక్కడ కూర్చుంటే కూడా అండ్ నెక్స్ట్ బయటంతా కూడా మంచిగా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ కూర్చొని అలా గ్రీనరీ చూస్తుంటే చాలా బాగుంటుంది ఇంటి ఎదురు పార్క్ కూడా ఉంటుంది నేను హోమ్ టూర్ చేసేటప్పుడు పార్క్ అలాగే హోమ్ అయితే కవర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్